సంక్రాంతి పండుగ అంటేనే పతంగులు ఎగరేసుడు. ఇప్పుడు ఎగరేసుడు తక్కువైంది కానీ మన చిన్నతనంలో ఎట్లుంటుండే, నాయన పైసలు ఇవ్వకుంటే పేపర్లతో తయారు చేసుకునేటోళ్ళం. కారణాలు గట్టి ఇంత పెద్ద తోక పెట్టి ఎగరేదాకా ఒక తిప్పలు పడకపోదురు. కొందరైతే మందు బస్తాల దారం కట్టుదురు మాంజా లేకుంటే. అరే అరే పెంచేయరా, అరే నీ డీలిడురా, అరే దేడిది మగ్గ గుంజురా గుంజు. ఇగో ఇట్లా దోస్తులంతా ఒక్కతానికి చేరి ఎగిరేస్తా అంటే అదో ఆనందం. పండగ పూట ఇంత పాశం తినిపోదురా నానా అని ఎంత బతిలాన్న అమ్మ ఇనేటోళ్లే కాదు. ఆ రోజులే వేరు కదా. అబ్బెర కొడుకో షెర్కు ఓజను ఇద్దరు కూడా ఆపుతలేరు. ముద్దుగా కౌబాయ్ టోపీలు పెట్టిండ్రు లీడర్లు. పండగ సక్సెస్ కావాలని ఫస్ట్ ఎంకన్న దేవుని పతంగ ఎగిరేసిర్రు. ఏ స్టేజ్ మీద ఏముంటుంది సార్లు, మంచిగా మైదానంలోకి రావాలి కానీ. దిగిండ్రు. ఏ చిన్న సీఎం సార్కు పేంచేస్తలేనట్టున్నది. నేనెక్కిస్తా నేనెక్కిస్తా అని సామి గౌడ్ సార్ గుంజుకున్నాడు. అందరు గుంజుతున్నారు, పుట్టుకున్న దారం తెగిపోవల్లా. అప్పుడే అలసిపోయినట్టున్నారు, బలం రావాలని రెడ్ బుల్ తాగుతున్నారు. పట్నం పెరేడ్ గ్రౌండ్లో పతంగుల పండుగ మా జోరుగా నడుస్తుంది. బయటి దేశాలకెళ్ళి కూడా వచ్చిరు పతంగులు ఎగిరేస్తందుకు. అబ్బా గరుడ పతంగి మస్తున్నది కదా. అమ్మో దీని తోక చూడుండ్రి, పతంగి కంటే తోకనే పెద్దగా ఉన్నది. ఇవ్వేం పతంగులు రా నాయన, బొంతలతో తయారు చేసి నాయంది. కర్ణాలు కట్టాలంటే తూట్లు పెడతందుకు డ్రిల్లింగ్ మిషన్ కావాలనేమో. ఇక మీదకి ఎగిరేయాలంటే తొడ్డు తాడువేనాలేమో. పట్నంలో 3 రోజులు జరుగుతుంది, మీరు కూడా పోయి ఎగిరేయచ్చు. ఉండమన్నా కైటు చక్కర్లు కొడుతుంది. కైట్ పండుగ, ఇక ఇదేమో స్వీట్ పండుగ. తీరొక్క తీపి వంటలు చేసి పెట్టిర్రు. టీవీలో చూస్తుంటేనే నోట్ల నీళ్లు ఊరుతున్నాయి కదా. ఈ పండుగ కూడా 3 రోజులు అవుతుంది, ఓ పారిపోయి టేస్టింగ్ చేసిరండి.